హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు డే ఫోర్ డైట్ ప్లాన్ స్పెషల్స్ ఏంటంటే దోశ అండ్ జీరా ఫ్రైడ్ రైస్ బాగున్నాయి కదా వినడానికి అండ్ తినడానికి కూడా చాలా బాగుంటాయి కరెక్ట్గా ఫాలో అయితే అండ్ ఇంపార్టెంట్ రూల్స్ గుర్తున్నాయి కదండి డెఫినెట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ వాకింగ్ చేయండి లేదంటే ఏదో ఒక వర్కౌట్స్ ప్లాన్ చేసుకోండి అండ్ అట్ ద సేమ్ టైం త్రీ టు ఫోర్ లీటర్స్ కానీ వాటర్ తక్కువలో తక్కువ తాగండి ఫైవ్ లీటర్స్ వరకు తీసుకుంటే మరీ మంచిది సో ఇప్పుడు మన వీడియో స్టార్ట్ చేద్దాం ఓకే సో యాజ్ యూజువల్ మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ ఆఫ్ మంచి వేడి నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు తాగండి పింక్ సాల్ట్ వేసుకొని లెమన్ వేసుకొని సరిపోతుంది నెక్స్ట్ మార్నింగ్ టిఫిన్కి దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను నైటే మీరు కొర్ర బియ్యం కొమ్ము శనగలు ఈ వైట్ కొమ్ము శనగలు అండి అండ్ బ్రౌన్ అటుకులు అంటారు బ్రౌన్ పోహా దొరుకుతాయి సూపర్ మార్కెట్లోనే లేదంటే ఆన్లైన్లో కూడా ట్రై చేయండి వన్ నైట్ బిఫోరే నాన పెట్టేసుకోండి మార్నింగ్ నాన పెట్టే టైంకి వీటిలా అటుకులు అయితే ఫుల్గా ఇంకా మెత్తగా అయిపోతాయి ఇవి కూడా చాలా బాగా మొత్తం అంతా సోక్ అవుతాయి అనమాట వన్ నైట్ బిఫోర్ చేయడం వల్ల గ్రైండ్ చేయడం చాలా ఈజీ అవుతుంది ఏదైనా వన్ నైట్ ఖచ్చితంగా మీరు నానబెట్టుకోండి సో అందులోని వన్ స్పూన్ ఇంకా ఎక్కువ పెరుగు వేసుకున్నా పర్వాలేదు నేను వన్ స్పూన్ కర్డ్ వేసుకున్నాను మంచి టేస్ట్ వస్తుంది ఇందులో మీకు ఎడిషనల్గా కావాలి అంటే అల్లం కానీ తెల్లవుల్లు కానీ కూడా వేయచ్చు ఈ బ్యాటర్లోని ఉల్లిపాయలు కానీ క్యారెట్స్ కానీ ఏవైనా వేసుకోవచ్చు నేను ఓన్లీ జీరానే యాడ్ చేస్తున్నాను ఇందులోని మనం టమాటోస్ క్యారెట్ తురుము ఉల్లిపాయలు వేసుకొని కూడా ఎక్సలెంట్ టేస్ట్ బాగుంటుంది సో ప్యాన్ హీట్ చేసుకొని హ్యాపీగా దోశలు ఒక రెండు సరిపోతాయండి మరీ వేసుకున్నాం కదా అని ఎక్కువ వేసుకొని తినద్దు నేను టూ వేసుకున్నాను సో టూ అన్నవి బ్రహ్మాండంగా సరిపోతాయి ఇఫ్ మధ్యలో ఇన్ కేస్ మీకు ఆకలిగా అనిపిస్తే ఒక క్యారెట్ కానీ ఒక కుకుంబర్ కానీ లేదంటే ఒక హాఫ్ యాపిల్ కానీ లేదంటే లెవెన్ లెవెన్ థర్టీగా అట్లాగా గ్రీన్ టీ కానీ తీసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఎక్కువగా తినేయకండి వర్కౌట్స్ మాత్రం మర్చిపోవద్దండి ఏదో ఒక వర్కౌట్ అనేది బాడీకి చేయండి వన్ మంత్లోని ఈజీగా మీరు వెయిట్ తగ్గుతారండి ఏ చట్నీతో అయినా తీసుకోండి మనం ఇంట్లో చేసుకునే కొబ్బరి చట్నీ టమాటో చట్నీ ఉల్లి చట్నీ దేంతో తీసుకున్న హ్యాపీ అండ్ నెక్స్ట్ వన్ లంచ్ లంచ్కి వచ్చేసినప్పటికీ ఇక్కడ నేను జీరా ఫ్రైడ్ రైస్ చేశానండి ఈ కడా హీట్ చేసుకున్న తర్వాత ఓ నేను నువ్వుల నూనె వేసుకున్నాను నువ్వుల నూనెలోనే ఉల్లిపాయలు జీలకర్ర అనేది ఎక్కువ వేసుకోండి ఒక వన్ స్పూన్ ఫుల్గా వేసుకోండి అందులోని స్వీట్ కార్న్ పెప్పర్ పౌడర్ ధనియా పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి అది కార్న్ ఉడకాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించి ఈ ఫ్ర రైస్ అన్నది వేసుకోండి రైస్ చెప్పాను కదండి రిఫ్రిజెడ్ రైస్ అండి ఇది ఆల్రెడీ నేను అంటే ముందుగా వండింది వన్ డే బిఫోర్ది నేను వన్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మధ్యాహ్నంకి నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను సో మీరు కూడా ఇట్లా తినాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఆ రైస్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టి తీరాలి సో అయిపోయింది సూపర్ 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 ఫ్రైడ్ రైస్ అయిపోయింది ఇంక అందులోనే లెమన్ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది లేదో అంటే మీరు నార్మల్గా అయినా తీసుకోవచ్చు దీంతోపాటు ఒక గ్లాస్ బార్లీ వాటర్ తీసుకోండి వావ్ ఇంకా ఈవినింగ్ రెగ్యులర్గానే నేను చెప్పినట్టు ఒక క్యారెట్ ప్లస్ ఒక గ్రీన్ టీ తీసుకోండి అండ్ నైట్కి మనం రెడీ అయిపోదాం ఓట్స్తోనండి ఇప్పుడు నైట్ టైం మాత్రం ఓట్స్ తినడానికి ప్రిఫర్ చేయండి ఎందుకంటే అది చాలా ఈజీ ఫుడ్ ఏం లేదండి ప్రతిరోజు చూపించినట్టుగానే సేమ్ బాయిల్ చేసుకొని అందులో టూ స్పూన్స్ ఓట్స్ వేసుకొని చల్లగా అయిపోయిన తర్వాత ఫ్లాక్సీడ్ పౌడర్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ మాత్రం మస్ట్ అండ్ చుట్టుగా వేసుకోండి అండ్ ఒక హాఫ్ హాఫ్ యాపిల్ మాత్రమే తినండి మీరు డైలీ ఒక హాఫ్ వన్ యాపిల్ తీసుకుంటే సరిపోతుంది బాయ్ బాయ్